దానికి మీరు మీ మీడియా వల్లే నేను పైకి వచ్చాను. ఒకసారి మీరే ఒకసారి మీ పబ్లిక్ ఒకసారి మీరే ఒకసారి చెప్పండి. ఒకసారి అనౌన్స్ టాపిక్ ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు టాపిక్ పోలీసులు సహకరించే అవకాశం ఉంటుంది. నేను కరెక్ట్ పెట్టి మైక్ ఒకసారి చెప్పండి. మీరే ప్రతి ఒక్కరు కూడా టాపిక్ ఇప్పుడు కూడా మనం రోడ్డు మీద ఉన్నాం. ఒకసారి సైడ్కి వెళ్దాం రండి. ఒకసారి టాపిక్ ఇబ్బంది అవుతుంది. ఒకసారి సైడ్కి వెళ్ళండి. కాబట్టి ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ అందరి పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కరి దాన్ని ఆపారు. మీరు అడిగారు దేనికి మా బండి అని ఆపారని అడిగారు. ఒప్పుకుంటాను నేను. అందుకే నాకు నా పబ్లిక్ నేను అదే చెప్తాను. నా కస్టమర్స్ మీరే పార్కింగ్ చూపించాలని పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తాను నాన్న. నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మనతో రాదు, మా జోలికి రాదు. అది వాస్తవం ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నా. కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల పోలీస్ అవ్వద్దు అని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే, మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది అని అదే ఇదిగా పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా ల్యాండ్ ఆధార్ ఏదో ఏదో దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు. ప్లీజ్ అదే మీరు నాకు చేసే పెద్ద సాయి ఏం చేయాలో ఏమో ఏమర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాధేస్తుంది. వ్యాన్ ఎక్కడ ఉంది అసలు? వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు ఇప్పటివరకు మీ ఫుడ్ వ్యాన్ ఇక్కడ రాలేదు? అసలు ఫుడ్ వ్యాన్ మీ ఫుడ్ వ్యాన్ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40 వచ్చింది. 12:40 కాని ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు వాళ్ళు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏంటి? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. జస్ట్ ఊరికే ఇక్కడ పెట్టొద్దండి అని చెప్తున్నారు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పారు. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అని మీరు అడగలేదు? ఇప్పుడు నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు, మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో. మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు, దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను. రెండు సామాన్ దింపేము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళారు ఎవరు? తీసుకెళ్ళి వ్యాన్ పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడ ఉందో పదండి, వెళ్ళి వాళ్ళని అడుగు. మరి వీడే వాళ్ళు వస్తున్నారు, వస్తున్నారు కానీ ఇంతమంది వస్తున్నారు కానీ ఏం మాకు ఇది మీ వల్లే మాకు ఈ సమస్య అంత. చూడండి మీరు అర్థం చేసుకోవట్లేదు, మీ వల్లే మాకు ఈ సమస్య. మా పట్ట మా పట్టు కూడిపోతుంది. అర్థమైంది మీకు? మీ అందరు రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు దానివల్ల. అవును, ఇప్పుడు మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఉంటే ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఎక్కడ ఇక్కడ వస్తున్నారు ఎలా ఉంటది? ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా, క్రౌడ్ వస్తుంది నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనవట్లేదు కదా, మేమేదో రోడ్డు మీద పట్టుపోతుంది బతికేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందు, మరి దీనికి మేమేం చేయ మా తప్పే ఉన్న ఉందా? మాకు మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించింది? ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఇంతమంది క్రౌడ్ సరిపోయి. మాకు ఆ తోమత లేదు నానా, మాకు ఆ తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని మమ్ముకున్నాం రోడ్ సైడ్, మాకు అంత తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దన్నారు. ఎందుకు పెట్టొద్దన్నారు? ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎంత బతకాలి చెప్పండి? మేము ఎంత బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎంత బతకాలి ఇక్కడ? ఇప్పుడు మేము వాళ్ళు తీసేయమండి. మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. అంటే వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు వస్తారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ.
వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్ అది అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టినట్లు అందరూ అమ్ముకున్నారు చూడండి. మీరు కావాలండి అందరూ అమ్ముకున్నారు, మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు, మమ్మల్ని పెట్టినట్లు ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు జనాలు కూడా పెట్టుకునే.